రైట్ శంకరి, సో ఒక రైతు తన చిన్న ఒక ఇంటి స్థలంలో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఆ డాబా మీద ఉన్న స్థలం, అలాగే ఆ డాబా మీద ఉన్న గాలి ఎవరికి చెందుతుంది? రైతుగా లేకపోతే ప్రభుత్వానికా? ఇదేం పిచ్చి సందేహం? సో అంటే ఇలా పిచ్చి సందేహం అంటే నాకు కాదు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా ల్యాండ్ టైటిలింగ్ చట్టం. సో ఇలాంటి పిచ్చి పిచ్చి సందేహాలే ఆ చట్టంలో ఉన్నాయి. సో ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం నీటి పైన వ్యాపారం చేసింది, అలాగే భూమిపైన వ్యాపారం చేసింది, ఇసుక మాఫియా చేసింది, ఇలా చాలా చేసింది. ఇక మిగిలింది ఏంటి? ఆకాశం అలాగే గాలి. వీటి మీద కూడా వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అన్న తీవ్ర ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ చట్టంలో ఎటువంటి ఉన్నాయి చూద్దాం. లేనిపోని వివాదాలకు తావిచ్చి రైతులకు భూమిపై హక్కులు దూరం చేసేలా రూపొందించిన ఈ చట్టంలో టెర్రస్ రైట్స్, ఎయిర్ రైట్స్ అనే క్లాజులను చేర్చారు. స్థలం, స్థలంలోని నిర్మాణం ఒకరిదైనప్పుడు టెర్రస్ రైట్స్, ఎయిర్ రైట్స్ వేరొకరివి ఎలా అవుతాయో, అసలు ఈ రైట్స్ ఎవరు ఎలా పొందాలన్నది చట్టంలో స్పష్టంగా పొందుపరచలేదు. భూమి హక్కుల చట్టానికి టెర్రస్ రైట్స్, ఎయిర్ రైట్స్ తో సంబంధం ఏంటి? ఆకాశం, గాలితో వ్యాపారం చేయాలని సర్కారు భావించి చట్టంలో చేర్చిందా అని రెవెన్యూ నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. సాగు భూములపై రైతులకు ఇంటి స్థలాలు, ఆస్తులపై యజమానులకు హక్కులు కల్పించాలి, కానీ టెర్రస్, ఎయిర్ రైట్స్ తో సర్కారుకు ఏం పని అన్నదే పెద్ద ప్రశ్న. రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములు, ఆస్తులను అమ్మాలని జగన్ 2021లో మిషన్ బిల్డ్ అనే స్కీమ్ను తీసుకొచ్చి ఆ సంస్థను ఏర్పాటు చేశారు. అమ్ముకునేందుకు ఆర్ఎండ్బి, రెవెన్యూ, పర్యాటక, పోలీస్, పంచాయతీరాజ్ తదితర శాఖల భూములు, ఆస్తులను సిద్దం చేశారు. కోట్ల విలువైన భూములు, ఆస్తులు అమ్మాలని విఫల ప్రయత్నాలు చేశారు. బహిరంగ వేలంలో ఆ భూములను తన మనుషులకే అమ్మించి ఆర్థిక వనరులు సమకూర్చుకున్నాము అని నమ్మించాలి అనుకున్నారు. ఇందుకు విజయవాడ, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరులోని అత్యంత ఖరీదైన స్థలాలు ప్రభుత్వ ఆస్తులను గుర్తించి కేంద్ర సంస్థ ఎన్బిసిసి ద్వారా అమ్మించాలి అని ప్రయత్నించగా దీనిపై హైకోర్టు బ్రేకులు వేసింది. దీంతో విలువైన ప్రభుత్వ భూములు మిగిలిపోయాయి. ఇది విఫలమైన నాటి జగన్ మిషన్. ఈసారి టైటిల్ చట్టం రూపంలో మరో సరికొత్త మిషన్ తీసుకురాబోతున్నారు. టైటిల్ చట్టం పేరిట సర్వం తన నియంత్రణలోకి తీసుకునేలా సిద్దం చేశారు. ఈ చట్టం ప్రకారం భూమితో ముడిపడిన ఏదైనా అథారిటీ కిందకు రావాల్సిందే. భూమిపై ఉన్న గాలితో సహా స్థానిక సంస్థలు సైతం దీన్ని పరిధిలోకి రానున్నాయి. సకల హక్కులతో ల్యాండ్ అథారిటీ చేసేది భూసేవ కాదు, ఫక్తు వ్యాపారమే. చట్టంలోని అనేక క్లాజులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భూమి హక్కులు ఇచ్చేందుకు ప్రభుత్వం టైటిల్ చట్టం ప్రకారం ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేయనుంది. అథారిటీ తాను అందించే సేవలకు ఫీజులు వసూలు చేయనుంది. ఇక భూములు, ఆస్తుల రికార్డులన్నీ అథారిటీ కిందే ఉంటాయి. ఎవరైనా ఏదైనా డాక్యుమెంట్ కావాలన్నా ఫీజు కట్టి పొందాల్సిందే. లైసెన్సులు, పత్రాల జారీ, ఫీజుల వసూళ్లు ఈ సంస్థ చేపట్టనుంది. ఈ సంస్థ ఇంకా ఆర్థిక సహాయాలు స్వీకరించనుంది. ప్రజల నుంచి చందాలు, కానుకలు, ఎండోమెంట్స్ వంటివి కూడా తీసుకుంటుందట. భూములపై హక్కులు కల్పించేందుకు పనిచేసే సంస్థ ప్రజల నుంచి విరాళాలు, గిఫ్ట్లు తీసుకోవడం ఏంటి? తీసుకుని ఏం చేస్తుంది? అలాగే భూమి సేవలకు సంబంధించి మీ సేవ చేసే పనులు కూడా ఇకపై ల్యాండ్ అథారిటీనే చేయవచ్చు. భూమి సంబంధిత రెవెన్యూ ఆన్లైన్ సేవలను అథారిటీ పరిధిలోకి తీసుకువచ్చేలా చట్టం ఉంది. అథారిటీనే భూమి సంబంధిత పన్నులు, ఫీజులు, సొమ్ము వసూలు చేసేలా చట్టంలో క్లాజులు పొందుపరిచారు. ఇక స్థానిక సంస్థల పరిధిలో ఉండే రెవెన్యూ సేవలు కూడా అథారిటీ పరిధిలోకే తీసుకువస్తారు. ఈ సంస్థే ఫీజులు వసూలు చేసి తన అవసరాలకు పోను మిగిలినవి ఆయా సంస్థలకు సర్దుబాటు చేస్తోంది. టైటిల్ చట్టంతో రిటైర్డ్ ఐఏఎస్లకు పునరావాసం దక్కనుంది. ల్యాండ్ టైటిల్ అప్పిలేట్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్లను నియమించవచ్చు అని చట్టంలో పేర్కొన్నారు. సర్వీసులో ఉన్నవారిని కూడా నియమించవచ్చు అని చెప్పారు. కానీ వీరు తక్కువగా ఉన్నందున ఎక్కువగా రిటైర్డ్ వారిని ఎంచుకునే అవకాశం ఉంది. అప్పిలేట్ అధికారిగా సర్వీసులో ఉన్నవారిని నియమిస్తే సేవల్లో ఏవైనా తప్పు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ రిటైర్డ్ అధికారిని నియమిస్తే వారిపై ఏం చర్యలు తీసుకోగలరు? పైగా అధికారంలో ఉన్న నేతలు అస్మదీయులు అని ఆ పోస్టులో నియమించే అవకాశం ఉంది. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి, టైటిల్ అప్పిలేట్
ఎస్టేట్ అధికారులు విధి నిర్వహణలో తీసుకునే నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నా ఒకరికి కొమ్ము కాసేలా ఉన్నా కోర్టులు జోక్యం చేసుకోరాదు అని టైటిల్ చట్టం చెబుతోంది. వారి నిర్ణయాలను సివిల్ కోర్టులు సమీక్షించడానికి వీలు లేకుండా చట్టంలో ఉంది. దీంతో ఆ అధికారులు తీసుకునే నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించే పరిస్థితి ఉండదు.